అనంతపురం జిల్లా నీటిపారుదల సలహా సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో సమావేశ భవనంలో జరిగింది. సమావేశంలో హెచ్ఎల్సీ కెనాల్కు నీటి విడుదల వాటిలో తమ ప్రాంతాలకు రావాల్సిన నికర జలాల విషయాలపై చర్చించారు. సాగునీటి కేటాయింపులో తమకు రావాల్సిన హక్కు నీటిని కూడా విడుదల చేయకపోవడంపై బండారు శ్రావణి ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రి నియోజకవర్గానికి హెచ్ఎల్సీ కాలువ ద్వారా రావాల్సిన నీటి కేటాయింపులపై అన్యాయం జరుగుతోందని, కాల్వ సామర్థ్యం సరిగ్గా లేకపోవడం వల్ల గన్లు పడే ప్రమాదం ఉందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. అధికారులు కూడా నీటి కేటాయింపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు అలసత్వం వీడాలని, కాలువలపైన తిరగాలని, చివరి ఆయకట్టు దాకా నీటిని అందించేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లో నీళ్ళు వచ్చినప్పటికీ ముఖ్యంగా జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో నార్కుల బీకేసి ఆ రెండు మండలాల్లో కూడా వర్షపాతం అసలు లేని పరిస్థితిని చూసాము. గత నెల రోజుల నుంచి కూడా మేము కలెక్టర్ గారి దృష్టి కూడా ఇది తీసుకెళ్లడం జరిగింది. ఆ రెండు మండలాలు గారికి హెచ్ఎల్సీ కెనాల్ ని ముందే వాటర్ ని రిలీజ్ చేయగలిగితే కొంచెం తాగునీటి సమస్య అంటే డ్రింకింగ్ వాటర్ కి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీరు నిన్న కానీ చూసుకుంటే బీకేస్ లో రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, అంటే మనము